అక్కడ పడింది సిక్స్. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు ఆల్రెడీ. కాదు లాక్డౌన్ అంతా నువ్వు లూడో ఆడేవా? లూడో కాదు కానీ నాకు గేమ్స్ కొంచెం తక్కువే. నాకు లాక్డౌన్ ఫోనే సరిపోయింది అప్పుడే స్టార్టింగ్ కదా. అప్పుడు మేము ఎడగొడుతున్నా, నేనేమో ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఖాళీగా ఎవరు ఖాళీగా ఉన్నారు లూడో ఆడుకోవడానికి అని వెయిట్ చేస్తూ ఉన్నా తెలుసా. నాకు అప్పుడు శ్రావ్య కొంచెం లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కదా కొంచెం అప్పుడప్పుడే కొత్త కొత్త కపుల్స్ అందరూ. నిజంగా ఆ టైంలో నేను చాలా బాధపడ్డా ఎవరు ఉంటే బాగుండు అని. సరే తరలే లూడో నా కంపెనీ అయిపోయింది లాక్డౌన్ లో. ఎన్ని రోజులు ఇంకా ఈ లూడోలో ఏం చేస్తాం, టైం రావాలి దేనికైనా. వస్తుంది వస్తుంది చూడు, అందుకే ఇంకా బ్యాచిలర్ గా మిగిలిపోయాను, నువ్వు రావాల్సి వస్తుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వే అన్నా షిట్ నేను చంపాను అనుకున్నా. నేను బోర్ కొడుతుంది, ఇంట్లో ఎవరు లేరు. థ్యాంక్ గాడ్ లక్కిలి నువ్వు వచ్చావు కాబట్టి ఇవాళ. ఏంటి త్రీయా తిన్నావా? తినలేదు, ఆకలి వేస్తుంది. నువ్వు అడుగుతావేమో అని చూస్తున్నా. నువ్వు లంచ్ తర్వాత వస్తా అంటే ఆల్రెడీ తినేసి వచ్చావా? లేదు తినలేదా? అంటే నేను లేవడమే లేట్ గా లేచా, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇటే వచ్చేసా. నేనేదో రాత్రి మిగిలిపోయింది ఉంటే తినేసా. నేను అసలే డైట్ లో ఉన్నా, నాకు డైట్ ఫుడ్ మాత్రమే కావాలి. ఇంట్లో ఏముందో చెప్పు, దాన్ని బట్టి వండుకుందాం. ఆర్డర్ చేద్దాం ఇంట్లో. బ్యాచిలర్ కష్టాలు, ఇంట్లో ఎవరు లేరు, అందరు ఊరు వెళ్ళారు, ఏం చేయాలి? నేను వండుతాను. నాకు వచ్చి నాకు ఈ మధ్య ఏంటంటే ఇంకా డైట్ కదా మొత్తం చేసుకుంటున్నా నేనే ఓన్ గా. బాగా సీరియస్ గా పద, ఇప్పుడు చేసి చూపిస్తాను నీకు కావాలంటే. ఇంట్లో ఏం లేవు, నిన్న మా వాళ్ళు ఏదో ఆ చికెన్ అలా ఉంది, రా చికెన్ ఉంది, దాన్ని అయితే టచ్ చేయను. అవచ్చు బాగా వచ్చు చేయడం దా. షూరా? షూర్ లూడో చేసి వచ్చాడదా? సరే పద మా ఉంటానా కాపాడండి అన్నా. ఓయమ్మా ఫేస్ టు ఫేస్. తెలుసా ఫస్ట్ టైం రా చికెన్ ఇలా నీతోనే చూడడం నేను. వచ్చు అదే చెప్తున్నాను, ఈ మధ్య లాక్డౌన్ ఇక్కడ లాక్డౌన్ లో నేర్చుకున్న వంటలు బేసిక్ గా. ఏంటి ఒక పక్క మీ ఫియాన్సీతో ఫోన్ మాట్లాడుకుంటూ వంటలు నేర్చుకుంటూ ఉన్నావా? ఇంకా తప్పదు కదా పెళ్ళైన తర్వాత అని చెప్పి నేర్చుకున్నా. ఫస్ట్ టైం నువ్వు వండిన వంట తినబోతున్నా అనుకున్నాను. ఏం చేద్దాం లాక్డౌన్ లో పుణ్యమా అని నేర్చుకుంటున్నా. ఇవన్నీ ఎక్కడున్నాయి ఐడియా ఉందా అసలు? అయ్యో ఏం కావాలి ఇప్పుడు? కారం ఉప్పు ధనియా పౌడర్ మిరియాల పౌడర్. పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు, రాక రాక ఇప్పుడు ఒకసారి వస్తాయి కిచెన్. అవి ఎక్కడ ఉంటాయో చెప్పి అట్లీస్ట్ నేనే అన్నా చూసుకుంటా. ఆ ర్యాక్ మోస్ట్లీ. హలో హలో నాకా మాత్రం తెలుసులే, తెస్తా ఇల్లు. ఏమడిగా బయటవే ధనియా పౌడర్ సాల్ట్ పెప్పర్ కారం అడిగావు. కారం ఇక్కడ ఉంది, యాక్చువల్ కారం అవసరం లేదు. నువ్వు ఇంతకు ఏం చేస్తున్నావు ఇప్పుడు? కారం లేకుండా చికెన్ ఇది ఏమన్నా మిరియాల పౌడర్తో. ఇది అవసరం లేదే, మిరియాల పౌడర్ చేయాలా ఇప్పుడు? లేదా అంతా చేద్దాం. ఇంకేం కావాలి చెప్పు, నేను ఇస్తా. సాల్ట్ ఇవ్వు. అయ్యయ్యో సాల్ట్ ఊర్లో ఇంట్లో అసలు. అందుకే ఫస్ట్ వంట నేర్చుకో, ఆ తర్వాత మింగిల్ అవ్వు. సింగిల్ 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 వంట వచ్చు కానీ మరీ. ఇదిగో ఈ మధ్య మా వాళ్ళు మా వదిన సాల్ట్ డబ్బా ఏడో మార్చింది, లేకపోతే దాని ప్లేస్ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండేది. రా సాల్ట్ యూజ్ చేయాలి బేసిక్ గా. ఉప్పు కల్లుప్పు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు కల్లుప్పు రా సాల్ట్. ఆ ఎల్లు. హలో మా మా ఇంట్లో అంత డైటింగ్ పర్సన్స్ ఎవరు లేరమ్మా. నేను దంచుతాను ఈ లోపు ఏదో కలుపు. నాకు వచ్చిన పని ఇది ఒక్కటే. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది, తెస్తాను. సర్లేదు నేను తీసుకొని వస్తా. సీరియస్లీ ఫస్ట్ వంట నేర్చుకో. ఏ వంట వచ్చు నాకు కానీ ఏ వచ్చు అంటే బేసిక్ అవి ఎక్కడెక్కడ ఉంటాయో అవి కూడా నేర్చుకోవాలి. అంటే పెళ్ళయ్యాక ఎలాగో కష్టపడాలి, వండాలి తప్పదు. చూడు ఇప్పుడు నా జీవితం అంతా నా కుక్కకి అన్నం పెట్టుకోవడం సరిపోదు. పసుపు
పసుపు చూసావా వంట రాదన్నావు పసుపు నేను గుర్తు చేశాను బేసిక్ పసుపు ఎందులో అయినా ఇస్తాను ధనియా పౌడర్ ఉందా ఏమేస్తావు ఇంకా అందులో లెమన్ లెమన్ అని నేను చెప్పాకట చూడు మరి వంట ఎవరికి వచ్చు పసుపు సాల్ట్ ధనియా పౌడర్ వేసావు ఇప్పుడు పెప్పర్ వేస్తావు వన్ లెమన్ అండ్ కలిపి పెట్టుకోవాలి సో మనం ఎలాగూ ఆనియన్ అవన్నీ కట్ చేయాలి కదా సో టైం పడుతుంది ఫస్ట్ ఇది కొంచెం త్వరగా దంచు ఇది కూడా నీ ఇలాగే ఉంటాయి వేసేసాడు బాగా వేసేసాడు ఇలాగే ఉంది కానీ షార్ప్గా లేదు సరే కానీ ఇలా వంట చేసుకుంటే నాకు ఒకటి నిన్ను అడగాలనిపిస్తుంది చెప్పమ్మా మన ఇద్దరం అసలు ఫస్ట్ ఎప్పుడు కలిసామే ఫస్ట్ నేను మొన్నే ఆ ఫొటోస్ అవన్నీ ఇట్లా చూస్తుంటే 2015 లో కలిసాం 2015 కాదు పాపా అంతకు ముందే కలిసాం మనం లేదు 14 అనుకుంటా 15 ఎక్కడ కలిసాము లక్డీ కపులా కాలేజ్లో ఫస్ట్ ఎందుకు కలిసాం షూట్లో అఖిల్ మూవీ కోసం అఖిల్ మూవీ కోసం కలిసాం ఆ పిక్చర్ ఇంకా క్యూట్ చాలా బాగుంటాయి అయిందా అమ్మ దంచడం చాలు కదా ఇంకా మెత్తగా కావాలని చెప్పి సరే గ్రీక్ వీరుడు పాడబడదాం అమ్మ ఇద్దరం కలిసి ఓకే గ్రీక్ వీరుడు నరకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారుడు క్రికెట్ వీరుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు డ్రీమ్ బాయ్ హాజరాలే కలుసుకోవాలని హ్యాపీగా యుఎస్ లో ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు పెళ్ళైన తర్వాత ఎలాగో కష్టపడుతున్నాడు అంత సీన్ నిజం చెప్పు నిజం చెప్పు స్వీట్ సో ఇప్పుడు దీన్ని ఏంటి మ్యాగ్నెట్ చేయాలా చపాతి కూడా చేయాలా ఇప్పుడు ఎంత అంత గలీజ్గా తినవచ్చు కదా ఇంట్లోనే తెలుసు కదా ఒక్కదాన్ని ఉన్నానని ఆనియన్ ఆనియన్ అండ్ టమాటో అండ్ అంతే నీట్గా దీనిపైన కట్ చేయొచ్చు కదా మరి ఇవ్వాలి కదా ఫస్ట్ దా అందుకే వాష్ చేసుకొని ఇక్కడ చేసా అవునా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎప్పుడు టచ్ లో ఉంటాం అనుకుంటారు అవును మనం ఎంత ఎంత ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకోవచ్చు యూజువల్గా ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారి బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ వల్ల ఎప్పుడైనా స్టోరీస్ రిప్లై ఇవ్వడం ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది ఒక్క నిమిషం ఆగు మొన్ననే రియలైజ్ అయ్యా నీ చాటింగ్ నా చాటింగ్ ఎలా ఉందో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా అయిపోయింది నీ చాటింగ్ నా చాటింగ్ కొన్ని కొన్ని పిక్చర్స్ నీకు చూపిస్తా నువ్వు నాకు ఏం మేం సెండ్ చేసావో కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఐ మీన్ టు సే బిఫోర్ కరోనా అనుకో మీ అండ్ మై బెస్ట్ ఈ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్టర్ 100 ఇయర్స్ అంటే అప్పుడు నీకు నాకు ఎవరు దొరకలేదు కాబట్టి అప్పుడు ఇది పంపించావు ఓకే మధ్యలో ఈ ఏ లవ్ చేయడాలు కాల్స్ మాట్లాడాలి ఇవన్నీ నాతో కాదు నచ్చితే సక్కగా పెళ్లి చేసుకోవడం అంట ఇది కూడా ఓకే కానీ దాని తర్వాత ఇది ఏంటమ్మా ఫైండ్ బిఎఫ్ ఐఎమ్ ట్రైయింగ్ ఐ స్వేర్ నాకు గుర్తు చేయాలా నువ్వు ఇప్పుడు నాకు గ్రూప్ గుర్తు చేయాలి నేను మొన్న కూడా ఒకటి పంపించాను నీకు అది కూడా ఉంది చూపిస్తాను అన్న ఇది ఇది అసలు పిక్చర్ మీ ఇద్దరు ఫస్ట్ టైం సౌమిత్ ని నాకు పరిచయం చేసిన పిక్చర్ ఇది ఇది అసలు పిక్చర్ ఏంటి నాన్న ఇది ఏంటిది మాకు ఇప్పుడు మేము కలిస్తే నువ్వు ఎగ్జాక్ట్ గా అలా ఫీల్ అవుతావా లేదా చెప్పు ఇప్పుడు శ్రావి ఇంకా వాళ్ళ ఫియాన్సీ ఒక సైడ్ నేను నా ఫియాన్సీ ఒక సైడ్ అట్లున్నప్పుడు నువ్వు ఇక్కడ పక్కన వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్ ఇదే ఫీల్ అవుతావా లేదా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అందుకే నీకు పంపించాను ఐ కెన్ ఫీల్ హర్ పెయిన్ అంట చాలా మందితో పాటు నాకు కూడా ఒక డౌట్ కానీ అడగనా ఏంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా
తెలుసు కదే నీకు. కొంచెం జీలకర్ర సరే ఇప్పుడు చెప్పు. నవ్ మ్యారేజ్ అండ్ టాక్ మరి ఏంటి మ్యాటర్? ఫస్ట్ అరేంజ్డ్ అయిపోయింది, దాని తర్వాత లవ్ అయిపోయింది, ఇప్పుడు లవ్ కమ్ మ్యారేజ్ అయిందా? చూస్తున్నారా మరి ఇంట్లో? ఏమో యూట్యూబ్ వీడియో చూసేవారంటే ఏమైనా ప్రపోజ్ చేస్తారు. నేను మొన్న ఒక మ్యాచ్ పంపించా, ఏమంటారు పంపిస్తే ఏమంటారు రిప్లై తెలుసా? సరే చూద్దాం లేవే ఇప్పుడే ఎందుకు అంట. అసలే చిన్న పిల్లని అప్పుడే ఎందుకు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? చిన్నపిల్ల అన్నప్పుడు నీకు ఎందుకు ఏ సింగిల్ పొంగులా? కానీ నాకు డౌట్ వస్తా పాప, అప్పుడప్పుడు ఆల్రెడీ ఎవరో ఉన్నారనుకోని ఎవరు ప్రపోజ్ చేయట్లేదు. అట్లే ఫీల్ అవుతారు నిజంగా. ఇంకేం లేదు, ఇదే అంటే మనం ఆల్రెడీ అన్ని కలిపి పెట్టుకున్నాం కదా. కారం కారం ఉండదు, అందుకని పెప్పర్ వేసావు కదా. కారం లేకుండా ఎలా బాబా? పెప్పర్ తోనే ఉంటది, అంటే నీకు డైట్ మరి అదే ఉంటది. లాస్ట్కి లెమన్ వేసేస్తే సరిపోతుంది. అయిపోయింది ఇంకా? ఇది అంటే టైం పడుతుంది మొత్తం మీద. మీడియంలో పెట్టి ఏం చేసామనుకో మంచి ఇట్లా ఫ్రై ఫ్రై అయిపోతుంది. నా కోసం చేస్తున్నావా? నీకు ఆకలి అవుతుందని రెండు. సర్లే నా ఇంటికి వచ్చి నువ్వు వండుతున్నావు అంటే అది నాకు హ్యాపీ ఫీల్స్ కదా. ఈ క్వశ్చన్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను నవ్వుకుంటా చూసినప్పుడు ఇప్పుడు నీ రియాక్షన్ నాకు చూడాలని ఉంది. ఓకే, అంశు అక్కని మీరు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, కానీ అంశు అక్క అశికని బెస్ట్ ఫ్రెండ్ అంటది. దిస్ ఇస్ హౌ, ఎప్పుడు మీరు ఫీల్ అవ్వరా అని దీనికి నువ్వే ఆన్సర్ చేయాలి. మేము ఎట్లా అంటే కంపల్సరీ మాట్లాడుకోవాలి అట్లేం ఉండదు, అంత ఫ్రీనెస్ ఉంది కాబట్టి మనం ఓకే అంటే ఫ్రీ ఉంటాం. దానికి నాకు ఎందుకంత అంటే రెగ్యులర్గా ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం కదా, సో దానివల్ల ఆ ఎక్కువ. లెమన్ ఎప్పుడు లాస్ట్లోనా? నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఏం ప్లాన్స్? పెళ్ళప్పుడు? పెళ్ళి త్వరలో. త్వరలో అశిక అయితే ఎంగేజ్మెంట్ అంతే ఏడుస్తూనే ఉంది తెలుసా. నేను ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదు అనుకుంటే తూడుస్తుంది వీడియో ఇస్తుంది కానీ అన్నతో రీల్ వీడియో. ఇట్ వాజ్ సో న్యాచురల్ యాక్చువల్గా. అసలు చూడు నువ్వు అప్పటికీ కంట్రోల్ నేను ఎక్స్పెక్ట్ చేసి అన్న రాగానే నువ్వు ఏడుస్తావు. వెళ్ళేటప్పుడు నన్ను కూడా మిస్ అయ్యి ఏడుస్తావు. అది అయింది ఆల్మోస్ట్ డన్. ఈ లోపు ఇది చేద్దామా, చపాతీ చేసుకుందాం. చేసిన మెసేజ్ అయితే కాదు, సౌమిత్ చేసిన మెసేజ్ అని. నేను షూట్లో ఉండే ఆ టైంలో మెసేజ్ వచ్చింది, ఏదన్నా ప్లేస్ ఉంటే చెప్పు అని. అప్పటికి ఒకటి రెండు చెప్పా, కాదు ప్లేస్ పిక్చర్ రొమాంటిక్గా ఉండాలి. నాకు అసలు రే ఎప్పుడు హైలైట్ తెలుసా, నేను అప్పటికన్నా అద్దానికి తెలిసిపోతుంది నేను కాదని. ఎందుకంటే మేము అసలు ఎప్పుడు ఇంత మెసేజ్ చేసుకో, ఇంత రొమాంటిక్ కావాలని చెప్పి అని. అంటే ఏం కదా ఆడుకుందామని చెప్పి కావాలని. నేను ఎట్లున్నా తెలుసా, షార్ట్లో ఉన్నా కట్ అనే గ్యాప్లో. యూజువల్గా మన మొబైల్స్ పట్టుకోం కదా షూట్లో ఉన్నప్పుడు, కట్ అనే గ్యాప్లో అదే ప్లేస్ అడిగారు కదా, అడక్కడక్క అడిగారు, ఒక నిమిషం ఆగోయని చెప్పి అన్ని గూగుల్ సర్చ్లు చేసుకుంటూ ఒక్కొక్కటి పంపిస్తూ ఉన్నా ఆ టైంలో. ఫైనల్గా మంచిగా టైం స్పెండ్ చేశారు ఆ రోజు బాగా. ఎక్కడ ఆ రోజు? ఆ రోజే సౌమిత్ ఈస్ లివింగ్ కదా. నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఏదో ప్లేస్ కి వెళ్ళాం. దుర్గం చెరు బోటింగ్ బాగుంది తెలుసా? నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఒకసారి. వస్తుంది అసలు ఈవినింగ్ వెళ్ళాలి. తీరిపోద్ది అసలు ప్లేస్ మాత్రం. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్ కి నాతో రావు కదా. ఎందుకు అంటే మెమరీస్ ఓన్లీ ఆ పర్సన్ తోనే ఉండాలి. అట్లా ఏం లేదు, ఎవరితో వచ్చినా మెమరీస్ అయితే ఉండిపోతాయి కదా. సరదాగా సౌమిత్ కి కాల్ చేస్తే ఒకసారి అలా ఇప్పుడు ఇప్పుడు వాడుకొని ఉంటాడు. అబ్బా ఎంత కేరింగ్, అప్పుడే నిద్రపోతారంట. మళ్ళీ ఆఫీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళు. ఏంటన్నా సర్లే డిస్టర్బ్ చేయండి, చపాతి చేసుకుంటా జరిగి. ఇంకా చేద్దులే ఆగు, ఫస్ట్ కర్రీ అవ్వని అయిపోయింది ఆల్మోస్ట్. అది వాటర్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే. హలో
చాటింగ్ అప్పి కొంచెం ఫొటోస్ తీయొచ్చు కదా అట్లానే వంట చేస్తున్నట్టు బేసిక్ గా జనాలకు తెలియదు నేను వంట చేస్తానని అట్లీస్ట్ దీని ద్వారా నైనా తెలుస్తుంది కొంచెం బూమరాంగ్ లేకపోతే కర్రీ తీసుకొని వెళ్ళిపోయి కర్రీయా నువ్వా కర్రీ నుంచి నాకు రావాలి ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు నా ఫోన్ లోది మంచిగా వస్తుంది ఐఫోన్ అని బిల్డప్ అంటే వెంటనే దిగాను ఏంటి నీకేంటి పాప అందానికే అందం వేడి వేడి చికెన్ కర్రీ వేడి సేమ్ నేను చెప్పినట్టే చేసావు ఒక్కసారి ఏమేమి వేసాను చెప్పు చికెన్ పసుపు ఉప్పు ధనియా పౌడర్ పెప్పర్ నిమ్మకాయ అంతేనా మెత్తటి పీసెస్ కావాలి కదా బోన్ టచ్ అవ్వకూడదు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకవేళ నువ్వు చేసుకోవాలంటే డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ చికెన్ డిన్నర్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది డిన్నర్ టైంకా డిన్నర్ టైంకి అంటే ఇంకా ఓన్లీ బౌల్లో చికెన్ తింటే సరిపోతుంది నీకు ఇప్పుడు డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినేంత టైం లేదు నాకు అంత ఉండలేను కానీ కొంచెం టేస్ట్ చూపించు ఫస్ట్ హలో నాకు నువ్వు తింటావు ఏంటంటే నాకు టేస్ట్ నాకు తినిపిస్తావు తినిపించావు అంటే నేను టచ్ చేయననే కదా అద్దరిపోయిందా నిజంగా చెప్పాను సీరియస్ గా చాలా బాగుంది తెలుసు కదా నా వంట గురించి చెప్పు నేను ప్రతిసారి చెప్పుకోలేను నేను యూజువల్ గా నాన్ వెజ్ అంత తినను యునో కదా కానీ దిస్ టేస్ట్ ఇదేంటే థ్యాంక్ యూ ఇంకే ప్లేట్ నాకు ఇస్తే నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను చపాతి చేసుకోయి థ్యాంక్ యూ సో మచ్ అంచు నా ఛానల్కి వచ్చి ఇలా అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఐ డెఫినెట్లీ మిస్ యూ పాప వచ్చేసాను కూడా త్వరగా వచ్చేస్తా బట్ బిఫోర్ దట్ నా ఛానల్ కి సబ్స్క్రిప్షన్ చెప్తే నాకు అది వచ్చు బాగా ఆగు అదే ఓ ప్రియా ప్రియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే ప్రియా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సీ యు నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ ఓకే సో డు ఐ ప్రిఫర్ సోషల్ మీడియా ఆర్ బీయింగ్ అలోన్ ఆఫ్ కోర్స్ అలోన్ ఐ మీన్ అలోన్ ఇన్ సెన్స్ లైవ్ యు లైక్ టు బి లైవ్లీ నాట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బట్ ఈ సరౌండింగ్ లైవ్లో నీతో ఎవరున్నారో వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయడం ఇష్టపడతావు నాట్ వెరీ ట్రూ ప్రియా నాకు తెలిసి ఇప్పటికీ నన్ను చాలాసార్లు వీడియోస్లో రికార్డ్ చేసి షూట్ చేసి చాలా డిలీట్ కూడా చేసి ఉంటుంది ఐ గెస్